हाई एवरीवन टेट डीएससी टीआरटी संबंधी वीडियोस क्रिएट मोदी सारी चैनल चूसते ना प्ले लिस्ट वीडियो चेक नचते खचिंग सब्सक्राइब चेक एवरते डीएससी प्रिपेर हो टेट प्रिपेर हो वाली ना चैनल खचिता हेल्प सो काबी वीडियो चेसेटपुर रुमाल चूस वे स्किप वीडियो लास्ट वरुक चूँ ना वीडियो कंटेंट खचिता रीच सोजु वीडियो नीन ध्वनि चाप्टर की संबंधी कोई इंपारटेंट विषयल मोदी वीडियो अपलोडा तरवा सैकंड वीडियो रिमेन पोर्शन कंप्लीट ध्वनि अने कांपटेटिव एग्जाम की चला 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 इंपारटेंट टापिक असला ध्वनि ए बिट्स कवर असला ध्वनि या चरत्र ए बिट्स अड़ता मन वीडियो डिस्कस मुझे ध्वनि अने आंतरिक शक्ति स्वरूप मनमुना वस्तु कंपिंपजेसते कंपे प्रती वस्तु ध्वनि उत्पत्ति कंपे प्रती वस्तु ध्वनि उत्पत्ति ध्वनि उत्पत्ति अन तरवा दाने यानक एवते ध्वनि यांत्रिक शक्ति अभी यानक द्वारा प्रयाणी मन चवल में उ कर्णवेर ईयर ड्रम रीच मन की ग्रहण शक्ति अभी मन अभवता ध्वनि कंपे प्रति वस्तु ध्वनि वाल ध्वनि उत्पत्ति अवतनी फस्ट थिंग अभी रेडवदी ध्वनि प्रयाणचाले यानक तपन सी ध्वनि की मध्य डिफरस का प्रयाणचाले मन की एट यानक अवसर ले ध्वनि प्रयाणचाले खचिंग यानक कावाली अभी गाली कावचु नीर कावचु एदा मेटल लोहम कावचु घनपद घन द्रव वायु ये पदार्थ पर्वे यानी खचिता यानक कावाली रेडवदी ध्वनि मन विनगल वाड़ पौनपुण्य एला उ मन विनगल सो अवी तेसान मुझे यह ध्वनि या चरत्र अंटे फस्ट ध्वनि एवर चपार एवर गमनगर मन ए परक्रम द्वारा ध्वनि अभूति पंदगलता इवन चूदा बोर्ड वेप कोई इंपारटेंट पाइंट चूँ एग्जाम पाइंट आफ व्यू चला चला इंपारटेंट बिट्स फस्ट वन चूँ कंपे वस्तु ध्वनि उत्पत्ति एव्री वैब्रेटिंग बॉडी कैन प्रोड्यूस दि साउंड ध्वनि प्रयाणचाले यानक तपन ध्वनि यांत्रिक शक्ति स्वरूप ఇక్కడ యాంత్రిక అనే పదం వాడుతున్నాం యాంత్రిక అని ఎందుకు వాడుతున్నాం అంటే ధ్వని ఉత్పత్తి కావాలంటే ఖచ్చితంగా మనం ఏదైనా ఒక వస్తువుని కంపింపజేయాలి కంపింపజేయాలంటే మనం బలాన్ని ప్రయోగించాలి మనం ఒక కడ్డి ఉంది కడ్డిని మనం ఒక రాయితో కొట్టాము అంటే అప్పుడు ఆ కడ్డిలోని ఉన్న కణాలన్నీ కంపిస్తున్నాయి ఎందువల్ల రాయి వెళ్లి తగలడం వల్ల అంటే మనం బలంగా విసిరేస్తున్నాం ఆ బలం అనే దానిమే ప్రయోగించబడుతుంది అందువల్ల బలం అప్లై చేయకుండా మనకి కంపనాలనేవి సాధ్యపడవు కాబట్టి అందువల్ల మనం ఏమంటాం అంటే ధ్వని ఒక యాంత్రిక శక్తి రూపము అంటాం నెక్స్ట్ అసలు ఫస్ట్ ఈ ధ్వని గురించి చెప్పిన వ్యక్తి ఎవరు అనేది మనం చూస్తే పైథాగరస్ మనకి మ్యాథమెటిక్స్ లో ఉన్న శాస్త్రం చూడే ఫిజిక్స్ లో కూడా క్రీస్తు పూర్వం 570 పైథాగరస్ అనే గ్రీకు తత్వవేత్త పైథాగరస్ ఏ దేశానికి సంబంధించిన వాడు గ్రీక్ ఏం చెప్పాడంటే ధ్వని గాలిలో అణువులు ముందుకి వెనక్కి కదులుతాయని తద్వారా చెవిని చేరి గ్రహణ సంవేదనను కల్పిస్తుందని వివరించాడు పైథాగరస్ ఏం చెప్పాడు ధ్వని అనేది గాలిలో మనకి ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది అవి మనకి చెవిని చేరినప్పుడు మనం వినగలుగుతాము అని మొదటమొదటి చెప్పిన వ్యక్తి ఎవరు పైథాగరస్ ఏ దేశస్థుడు గ్రీకు దేశస్థుడు అయితే నెక్స్ట్ ఇంకో బిట్ ఫామ్ అవుతుంది ఎలా అంటే పైథాగరస్ చెప్పిన దానిని ఎవరు సమర్థించారు అంటే మరల ఇద్దరు శాస్త్రజ్ఞులు ఉన్నారు వాళ్ళు ఒకలేమో గెలీలియో ఇంకోళ్ళేమో బెకన్ పైథాగరస్ చెప్పినటువంటి దానిని ధ్వనికి సంబంధించి పైథాగరస్ చెప్పిన దానిని గెలీలియో మరియు బెకన్ అనేటువంటి ఇద్దరు శాస్త్రజ్ఞులు సమర్థించడం జరిగింది
వీళ్ళిద్దరు సమర్థించిన తర్వాత దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేసే వ్యక్తి న్యూటన్. మొదట చెప్పింది పైథాగరస్, దాన్ని సమర్థించింది గెలీలియో మరియు బెకన్. తర్వాత వాళ్ళిద్దరి తర్వాత మనకి ధ్వని గురించి మొదటిగా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసింది న్యూటన్. న్యూటన్ మొట్టమొదటిగా గాలిలో ధ్వని ప్రసారాన్ని పూర్తిగా వివరించాడు. ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ బిట్, మనం ఏ పరికరం ద్వారా మనం ధ్వనిని అనుభూతి చెందుతాము, అంటే కంపనాలు వినగలుగుతాము, అంటే శృతిదండము. అటువంటి శృతిదండాన్ని క్రీస్తు శకం 1711వ సంవత్సరంలో ఇంగ్లాండ్కు చెందినటువంటి సంగీత విద్వాంసుడు అయినటువంటి జాన్ షోర్, అతని పేరేంటి జాన్ షోర్ అనేటువంటి వ్యక్తి, దేశానికి సంబంధించినటువంటి మ్యూజిషియన్, ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి మ్యూజిషియన్, 1711వ సంవత్సరంలో శృతిదండాన్ని కనుగొనడం జరిగింది. అసలు శృతిదండం అంటే ఏంటంటే, అది ఒక యూ షేప్లో ఉంటుంది, ఈ విధంగా మెటల్ ఇలా ఉంటుంది, దాన్ని మనం ఇంగ్లీష్లో ట్యూనింగ్ ఫోర్క్ అంటాం. సో ఇది ఇలా ఉంటుంది, శృతిదండం ఇలా ఉంటుంది. ఈ రెండింటిని ఏమంటామంటే భుజాలు అంటాం. సో వీటిని మనం భుజాలు అంటున్నాం. దీనిని కాడ స్టెమ్ అంటాం, పట్టుకోవడానికి యూజ్ చేస్తాం. మనము ఏదైనా ఒక రబ్బర్ సుత్తి తీసుకొని ఈ భుజాలని మీద ఇలా కొడితే ఇవి కంపనాలు చేస్తాయి. ప్రతి శృతిదండం మీద కూడా ఒక నెంబర్ వేసి ఉంటుంది. ఆ నెంబర్ ఏంటంటే అవి చేసే కంపనాల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 480 హెడ్జెస్, ప్రతి శృతిదండం మీద ఒక నెంబర్ ఉంటుంది, అది 480 హెడ్జెస్ ఉందనుకుందాం, లేదా 512 ఉందనుకుందాం ఒక శృతిదండం మీద. దాన్ని మనం శృతిదండాన్ని ఒక రబ్బర్ సుత్తితో కొట్టినప్పుడు అది ఒక సెకండ్ కాలంలో 512 హెడ్జెస్, అంటే 512 వైబ్రేషన్ చేస్తుంది. ఇక్కడ హెడ్జ్ అనేది ఏంటంటే పౌనపుణ్యం యొక్క ప్రమాణము, వాటి గురించి మనం క్లియర్గా మాట్లాడతాం. సో శృతిదండం అనేది ఇలా ఉంటుంది. ఆ శృతిదండాన్ని ఎవరు కనిపెట్టారు? జాన్ షోర్ అనే వ్యక్తి కనిపెట్టాడు. సో ఎప్పుడు? 1711వ సంవత్సరంలో కనుగొన్నాడు. అలా ఈ శృతిదండాన్ని ఎందుకు వాడతారు అంటే, ఆ శృతిదండాన్ని మనకి సంగీత వాయిద్యాలని శృతి చేయడంలో, మనకి ఏదైనా ఒక సాంగ్ కంపోజ్ చేసినా, ఏదైనా ఒక మ్యూజికల్ నోట్ ప్రొడ్యూస్ చేయాలన్నా కానీ మనం చాలా సంగీత వాయిద్యాలను వాడతాం. ఒక పాట ఉంది, ఒక పాటను మనం సౌండ్ రికార్డ్ చేసేటప్పుడు దాంట్లో చాలా సంగీత వాయిద్యాలను వాడతారు. ఒక సంగీత వాయిద్యానికి ఇంకో సంగీత వాయిద్యానికి మధ్య వాటి నుంచి వచ్చే స్వరాలని శృతి చేయడానికి ఇటువంటి శృతిదండాన్ని ఉపయోగిస్తారు. అయితే ఆ శృతిదండం యొక్క పిచ్ అనేది దాని భుజాల పొడవుల మీద ఆధారపడి ఉంటుంది. ఇవి నేను చెప్పాను ఆల్రెడీ, వీటిని భుజాలు అంటాం. ఈ భుజాల పొడవుల మీద ఆధారపడుతుంది శృతిదండం యొక్క పిచ్ ఆధారపడుతుంది. ఆ పిచ్ అంటే ఏంటో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనము ఈ ధ్వని అనేది ఏ విధంగా ప్రయాణిస్తుంది, ధ్వని తరంగాలు ఎన్ని రకాలు, వాటి ధర్మాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. యానకంలో ఏదైనా అలజడి కలిగినప్పుడు తరంగాలు ఏర్పడతాయి. యానకంలో అలజడి ఏర్పడాలి, మనకి ధ్వని ఉత్పత్తి కావాలన్నా కూడా, కంపనం జరగాలన్నా కానీ మనం ఏం చేయాలి, వైబ్రేట్ అయ్యేలాగా చేయాలంటే కొంత బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఒక సౌండ్ ధ్వని ఉత్పత్తి అవుతుందో, ఉత్పత్తి అయిన ధ్వని అనేది యానకంలో ప్రయాణిస్తుంది. యానకంలో ముందుకు ప్రయాణించేటప్పుడు ఆ యానకంలోని కణాలు దగ్గర దగ్గరగా ఉంటాయి. ఎప్పుడైతే యానకంలో కణాలు ముందుకెళ్తున్నాయో, మరలా ఆ కణాలని గాలి వెనకలాగుతుంది. గుర్తుపెట్టుకోండి, యానకంలోని కణాలు ఎప్పుడు కూడా ధ్వని తరంగాలతో పాటు ముందుకు ప్రయాణించవు. దాన్ని మనం తరంగ చలనం అంటాము. అంటే ఏవైనా మీడియం యానకంలోని కణాలు అనేవి ధ్వనిని ఒక చోట నుంచి ఒక చోటకు ప్రసారం చేస్తాయి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ధ్వని తరంగాలతో పాటు యానకంలో ఉన్న కణాలన్నీ కూడా ముందుకి వెళ్ళవు. ఒక చోట ఉంటాయి, ముందుకి వెనకకి, ముందుకి వెనక్కి కదులుతూ ఉంటాయి. సో ఈ క్రమంలో వాటి ముందున్నటువంటి అణువులతో అభిఘాతాలు జరిపి శక్తిని ఒకదాని నుంచి ఇంకోదానికి సరఫరా అయ్యేలాగా చేస్తాయి. అంతే తప్ప తరంగంతో పాటు యానకంలో కణాలు అనేవి ముందుకి వెళ్ళవు, అది గుర్తుపెట్టుకోవాలి. యానకంలోని కణాలు తమ యొక్క మాధ్యమిక స్థానాల నుంచి అటూ ఇటూ కదులుతూ ఉంటాయి,
ఆ క్రమంలోనే వాటి పక్కన ఉన్నటువంటి అణువులతో అభిఘాతాలను జరిపి తమ దగ్గర ఉన్నటువంటి కంపన శక్తిని వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇదే ప్రక్రియ ఒక చోట నుంచి ఇంకో చోటకి జరుగుతుంది. ఈ అలజడి ఏవైతే డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందో ఆ డిస్టర్బెన్స్ మనం దేంట్లో అయితే ట్రావెల్ చేస్తుందో దాన్ని మనం మీడియం లేదా యానకం అని అంటాము. సరే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ బుక్ ఉంది. ఈ బుక్లో ఇలా విసురుతున్నాను. విసురుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ బుక్ ముందు కదిలినప్పుడు ఏమవుతుందంటే యానకంలోని కణాలన్నీ కూడా ముందుకెళ్ళిపోతాయి. ముందుకెళ్ళినప్పుడు ఆ యానకంలోని కణాలన్నీ కూడా దగ్గరికి వస్తాయి. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే సాంద్రత ఎక్కువైందంటాం. ఆ ప్రాంతాలను మనం సంపీడనం అంటాం. ఇలా ముందుకన్నప్పుడు యానకంలోని కణాలన్నీ ముందుకెళ్తాయి. మళ్ళా బ్యాక్ ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ కొన్ని కణాలు మళ్ళీ వెనుకకు వస్తాయి. ఫస్ట్ ఏమో అన్నీ చాలా దగ్గరికి వెళ్ళిపోయాయి, ఇప్పుడేమో ఇలా వెనక్కి ఉండడం వల్ల అవి కొంచెం కొంచెంగా వెనక్కి వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటి మధ్య ఉన్న దూరాలు పెరుగుతాయి. సో ఇలా అన్నప్పుడు అవి చాలా దగ్గరగా వెళ్ళిపోయాయి, అప్పుడు వాటిని ఏమన్నా మనం సాంద్రత ఎక్కువ ఉంది కాబట్టి వాటిని మనం సంపీడనం అని సంబోధిస్తాము. ఎప్పుడైతే ఇలా వెనక్కి లాగుతున్నామో ఆ వెనకంలోని కణాలు మరలా ముందుకెళ్ళినవి వెనక్కి వస్తుంటాయి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఉంది కదా, ఇలా ఇలా అంటున్నాను అంటే ఏంటి, ఈ బుక్ నా ప్లేస్లో ఉంది కానీ ముందుకి వెనక్కి వెళుతుంది, ముందుకి వెనక్కి వెళుతుంది. సో అట్లనే యానకంలోని కణాలు కూడా ముందుకి వెనక్కి కదులుతూ ఉంటాయి, కానీ వాటి యొక్క ఒరిజినల్ ప్లేసెస్ మాత్రం జారబోవు లేదా వదిలిపెట్టి వెళ్ళవు. సో ఇది విషయం. కంపనం చెందినప్పుడు సాంద్రత ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే ముందుకు వెళ్తున్నప్పుడు సాంద్రత ఎక్కువ ఉంటుంది, మరలా వెనక్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సాంద్రత తగ్గిపోతుంది. మనకి ధ్వని తరంగాలు అనేవి ఆల్మోస్ట్ ఆల్ 90% అన్నీ కూడా అణుదైర్ఘ్య తరంగాలే. సో ధ్వని యొక్క తరంగాలు మనం రెండు రకాలు వర్గీకరిస్తాం. ఒకటేమో అణుదైర్ఘ్య తరంగము, రెండోదేమో తిర్యక్ తరంగము. అణుదైర్ఘ్య తరంగాన్ని ఏమో ఇంగ్లీష్లో లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాము, తిరిగి తరంగానేమో ట్రాన్స్వర్స్ వేవ్స్ అని అంటాం. సో ఇక్కడ మనకి ఈ అణుదైర్ఘ్య తరంగం అంటే ఏంటి, తిరియక్ తరంగం అంటే ఏంటి, వాటి యొక్క ధర్మాలు చూద్దాం. ఇక మొదటిగా ఇక్కడ ఒక డయాగ్రామ్ గీసా చూడండి. తరంగ కింద ఆరో మార్కు ఉంది, ఇక్కడ దాని మీద గీస్తున్నాం చూడండి. ఇది తరంగ చలన దిశ అంటే ఏంటి, ఈ ప్రాంతంలో అలజడి అనేది ఏర్పడింది అంటే కంపనాలు ఇక్కడ స్టార్ట్ అయినవి. ఇది సోర్స్, ధ్వని జనకం ఇక్కడుంది, ఈ ప్రాంతంలో ఉంది. ఇక్కడి నుంచి ఉద్భవించినటువంటి ధ్వని అనేది ఈ దిశలో ముందుకు ప్రయాణిస్తుంది. అంటే ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఏ హలో అని అరిచాడు. అరిచినప్పుడు ఇక్కడున్న పర్సన్ ఒకటి వాడికి వినపడింది. ఏ దగ్గర పర్సన్ ఉన్నాడు, బి దగ్గర ఇంకో పర్సన్ ఉన్నాడు. ఏ అనే వ్యక్తి ఏ హలో హాయ్ అని అరిచాడు. అరిచినప్పుడు ఆ సౌండ్ అనేది బీని రీచ్ అయింది. అంటే తరంగం ఎక్కడెక్కడ వెళుతుంది అర్థం, ఏ నుంచి బీకి వెళుతుంది. సో అది తరంగ చలన దిశ. ఈ విధంగా వెళుతున్నప్పుడు ఆ యానకంలో కణాలు అనేవి కంపిస్తున్నాయి. ఎలా, కొన్ని చోట్లేమో చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి, కొన్ని చోట్లేమో కొంచెం దూరం దూరంగా ఉన్నాయి. యానకంలోని కణాలు ఎక్కడైతే బాగా దగ్గరగా ఉంటాయో అక్కడ చాలా సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఆ సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని మనం ఏమంటామంటే సంపీడనాలు అంటాం, ఇంగ్లీష్లో అయితే కంప్రెషన్స్ అంటాం. సో యానకంలో కణాలు కదులుతూ ఉన్నప్పుడు యానకంలో కణాలు ఆ వేవ్లో చాలా దగ్గర దగ్గర ఉన్నాయి అనుకోండి, వాటిని మనం ఏమంటాం, సంపీడనాలు అంటాం. అణుదైర్ఘ్య తరంగంలో సంపీడనాలు ఎప్పుడు ఏర్పడతాయి, యానకంలోని కణాలు ఎక్కడైతే చాలా దగ్గర దగ్గరగా ఉండి కంపిస్తుంటాయో వాటిని మనం సంపీడనాలు అంటాం. అలా కాకుండా ఇలా కణాల మధ్య దూరం ఉందనుకోండి అప్పుడు సాంద్రత తగ్గుతుంది. సాంద్రత తక్కువన్న ప్రాంతాలను ఏమంటామంటే విరళీకరణాలు అంటాం. వాట్ ఈస్ ఏ విరళీకరణాలు అంటాం, ఓకేనా. సో అంటే అణుదైర్ఘ్య తరంగంలో సంపీడనాలు విరళీకరణాలు ఏర్పడతాయి. ఫస్ట్ ఇది ఇది సంపీడనము, ఇది సంపీడనము, ఇది సంపీడనము, ఇది సంపీడనము. ఏవైతే నేను రాంగ్ మార్క్ పెడుతున్నానో ఆ రాంగ్ మార్క్ మొత్తం కూడా విరళీకరణాలు. సో రైట్ టిక్కునే మొత్తం కూడా సంపీడనాలు, ఈ రాంగ్ టిక్కునే మొత్తం కూడా విరళీకరణాలు. అంటే దాని అర్థం అణుదైర్ఘ్య తరంగంలో
సంపీడనాలు విరళీకరణాలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతున్నాయి ఆల్టర్నేటివ్గా ఏకాంతరంగా ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతున్నాయి అటువంటి తరంగాన్ని మనం ఏమంటామంటే అనుదరిగి తరంగం అంటాము మనం ఇంకా అనుదరిగి తరంగానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ చెప్పాలి అంటే యానకంలోని కణాలు తరంగ చలన దిశకు సమాంతరముగా కంపిస్తుంటే ఇంపార్టెంట్ బిట్టు యానకంలోని కణాలు తరంగ చలన దిశకు సమాంతరంగా కంపిస్తూ ఉంటే అప్పుడు ఆ తరంగాన్ని అనుదైర్ఘ్య తరంగం అని అంటారు యానకంలోని కణాలు ఎలా ఉండాలి తరంగ చలన దిశకు సమాంతరంగా ఉండాలి ఇప్పుడు తరంగం ఇటే వెళ్తుంది ఇలా కంపిస్తున్నాయి నా హ్యాండ్ అనేది తరంగ చలన దిశ కణాలు ఇలా వైబ్రేట్ అవుతున్నాయి అప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి దే ఆర్ ఇన్ ప్యారలల్ సో అప్పుడు దాన్ని ఏమంటే మనం అనుదైర్ఘ్య తరంగం అంటాము సో అనుదైర్ఘ్య తరంగాల్లో రెండు ధర్మాల్లో అది మొదటిది ఇక రెండవది ఏంటి చూద్దాం ఒక ఫస్ట్ వన్ ఏమన్నాను యానక కణాలు అనేవి కణాల యొక్క చలనం అనేది తరంగ చలనకు దిశకు సమాంతరంగా ఉంటాయి అని చెప్తున్నాను రెండవది ఏంటంటే అనుదరిక తరంగంలో ఏమేర్పడతాయి చెప్పాను సంపీడనాలు విరళీకరణాలు ఆల్టర్నేటివ్గా ఏర్పడతాయి సో ఇక ఐడెంటిఫికేషన్ కోసం నేను రాంగ్ టిక్ ఇచ్చాను ఇప్పుడు అవి తీసేస్తున్నాను ఇప్పుడు తరంగ ధర్మాలు చూద్దాం ఈ తరంగ ధర్మాల్లో మనకి మొదటిగా ఇక్కడ చూడండి ఏదైనా తరంగం యొక్క ముఖ్య లక్షణాలు తరంగ లక్షణాలు ఏమేమి అని అడుగుతాడు అడిగినప్పుడు మనం చెప్పాలి ఒకటి కంపన పరిమితి రెండు తరంగదైర్ఘ్యము మూడు పౌనపున్యము వేగము కంపన పరిమితిని స్మాల్ ఏ అనే అక్షరంతో చూపిస్తాము తరంగదైర్ఘ్యాన్ని లాంబ్డా దీని ఏమంటాం లాంబ్డా అంటాం అండ్ పౌనపున్యాన్ని న్యూ అంటున్నాం పౌనపున్యాన్ని న్యూ అంటాం వేగము దాన్ని మనం న్యూ లేదా సీతో చూపిస్తాం న్యూ ఆర్ సీ చేత చూపిస్తాం ఇవి తరంగ లక్షణాలు సో ఈ తరంగ లక్షణాల గురించి మనం మాట్లాడుకునే ముందు ఇక్కడ ఫస్ట్ కంపన పరిమితి అంటున్నాం కంపన పరిమితి అంటే మాధ్యమిక స్థానం నుంచి దాని యొక్క గరిష్ట స్థానభ్రంశం ఒక కణం కంపిస్తున్నప్పుడు దాని యొక్క మాధ్యమిక స్థానం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీన్ పొజిషన్ మాధ్యమిక స్థానము ఇటు నుంచి ఇటువైపుకేమో ఎంత దూరం వెళ్ళిపోయింది ఇటేమో ఎందు వెళ్ళిపోయింది నెక్స్ట్ టైం ఏమో తక్కువ నెక్స్ట్ ఇడ్ అంటే ఏంటి ఫస్ట్ టైం మాక్సిమం డిస్టెన్స్ పోయింది దాని తర్వాత డిస్టెన్స్ ఎక్కడాగా పోయింది దాని తర్వాత ఎక్కడాగా పోయింది అంటే స్థానభ్రంశ విలువలు ఏమవుతున్నాయి మారుతూ ఉంటాయి సో ఎప్పుడైతే మనకి స్థానభ్రంశ విలువ గరిష్టంగా ఉంటుందో అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే కంపన పరిమితి అంటాము కంపించేటువంటి కణం అనేది గరిష్ట స్థానభ్రంశాన్ని కలిగి ఉంటే ఆ గరిష్ట స్థానభ్రంశాన్ని మనము కంపన పరిమితి అని అంటారు ఈ కంపన పరిమితి అనేది మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి పీడనము రెండవది సాంద్రత మూడవది దూరము కంపన పరిమితి ఏ అంశాల మీద ఆధారపడుతుంది ఒకటి పీడనము ఇంకోటి సాంద్రత మూడవది దూరము సో మరి మనకు ఆల్రెడీ వాటి యొక్క ప్రమాణాలు కూడా తెలిసి ఉండాలి పీడనం యొక్క ప్రమాణాలు ఏంటి న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ దీన్ని ఏమంటాం మనం పాస్కల్ అంటాము సో పీడనం యొక్క ప్రమాణం న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ పాస్కల్ అదేవిధంగా సాంద్రత ప్రమాణం ఏంటి సాంద్రత అంటే ఏంటి ద్రవ్యరాశి బై ఘనపరిమాణం అంటే కేజీ ఫర్ మీటర్ క్యూబ్ సో సాంద్రత యొక్క ప్రమాణం కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ నెక్స్ట్ మూడోది ఏంటి దూరము సింపుల్ దాన్ని మీటర్ అంటాం సో ఈ మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది కానీ మనం సింపుల్గా కంపన పరిమితిని మాత్రం ఒకే ఒక అక్షరంతో చూపిస్తాము దాన్ని మనం స్మాల్ ఏ అంటున్నాము దాన్ని మనకి ప్రమాణాలు మీటర్ అని తీసుకుంటాం ప్రమాణాలు ఏంటి మీటర్ ఇది కంపన పరిమితి గురించి సంబంధించిన విషయం నెక్స్ట్ ఇక్కడ తరంగ దైర్ఘ్యము అంటాం తరంగ దైర్ఘ్యము అంటే ఏంటంటే ధ్వని జనకం నుంచి ఉద్భవించినటువంటి ధ్వని అనేది ఎంత దూరం ప్రయాణిస్తుందో దాన్ని మనం తరంగ దైర్ఘ్యము అంటాము లేదా సింపుల్గా చెప్పాలంటే తరంగ దూరము అంటాం ధ్వని జనకం నుంచి ఉద్భవించినటువంటి ధ్వని ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో అదే దాని యొక్క తరంగ దైర్ఘ్యముగా చెప్పవచ్చు ఇది జనరల్ డెఫినేషన్గా మనం కన్సిడర్ చేయొచ్చు ఎగ్జాక్ట్ డెఫినేషన్ కావాలి అంటే ఇప్పుడు చూడండి ఇక ఇది సంపీడనం అన్నాం ఇది సంపీడనం అంటున్నాం ఇదొక సంపీడనం వాటి మధ్య దూరం ఏమవుతుందంటే తరంగ దైర్ఘ్యం అవుతుంది
ఏవైనా రెండు వరుస సంపీడనాలు లేదా రెండు విరళీకరణాల మధ్య దూరాన్నే మనం ఏమంటామంటే తరంగ దైర్ఘ్యము అంటాము. గట్ ఇట్. తరంగ దైర్ఘ్యాన్ని మనం రెండు రకాల డెఫినేషన్ చేస్తున్నా, ఒకటేమో తరంగ దూరం కింద చెప్పేసిన, రెండోది ఏంది మనకి తరంగ దైర్ఘ్యం అనేది ఏవైనా రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాల మధ్య దూరాన్నే మనం తరంగ దైర్ఘ్యము అంటాం. ఇక్కడ తరంగ దైర్ఘ్యాన్ని మనం లాంబ్డాతో చూపిస్తాం. దీన్ని మన ప్రమాణాలు మీటర్స్ లేదా యాంగ్స్ట్రమ్స్, మీటర్స్ లేదా యాంగ్స్ట్రమ్స్ కింద కొలుస్తారు. నెక్స్ట్ పౌనఃపున్యం. పౌనఃపున్యం అంటే ఏంటి? పౌనఃపున్యం అంటే తెలియాలంటే ముందుకు మనకి కంపన ఆవర్తన కాలం తెలియాలి. కంపన ఆవర్తన కాలము, సో దాన్ని మనం టైం పీరియడ్ ఆఫ్ వైబ్రేషన్ అంటాం. టైం పీరియడ్ ఆఫ్ వైబ్రేషన్, కంపన ఆవర్తన కాలము. ఒక కంపనం చేయడానికి పట్టే కాలాన్నే కంపన ఆవర్తన కాలము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, మీకు కంపన ఆవర్తన కాలం తెలియాలంటే సింపుల్గా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఒరిజినల్ పొజిషన్ ఏంటి? మొదట యానకోలం అడుగు ఇక్కడ ఉంది, పార్టికల్ అక్కడ ఉంది. అది ఇక్కడ నుంచి ఏ దగ్గరికి వెళ్ళింది? ఏ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ బీకి వచ్చి మళ్ళా ఏ, ఏ నుంచి స్టార్ట్ అయ్యి బీకి వెళ్ళి మళ్ళీ ఏకి వచ్చింది అంటే అప్పుడు ఆ కాలాన్ని ఏమంటామంటే టైం పీరియడ్ అంటాం. సో టైం పీరియడ్ మనం ఎప్పుడు తెలుస్తుంది? ఎట్లా కలుస్తాం టైంని? మనం సెకండ్స్లోనే కలుస్తాం. ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బీకి వెళ్ళి మళ్ళీ ఏకి వస్తే అప్పుడు ఒక కంపనం అనేది అయిపోయింది అర్థం. కంపన పరిమితిని చూసాము. అట్లనే ఇక్కడ ఏవైతే కంపన ఆవర్తన కాలం ఉందో దాన్ని ఏమంటున్నాం, ఒక కంపనం చేయడానికి పట్టే కాలాన్నే కంపనావర్తన కాలం అంటాం. సో ఇక్కడ పౌనఃపున్యం డెఫినేషన్ కూడా సేమ్ అలానే ఉంటుంది. పౌనఃపున్యం అంటే ఏంటంటే ప్రమాణ కాలంలో చేసే కంపనాల సంఖ్యను, ప్రమాణ కాలంలో చేసే కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటాం. పౌనఃపున్యానేమో మనం హెడ్జ్లో గెలుస్తాం. హెడ్జ్ అంటే హెడ్జ్, అదొక ప్రమాణము. మనకి ప్రమాణాలు చాలా రకాలు అడుగుతారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దీన్నే మనం సింపుల్గా హెడ్జ్ అంటాము, లేదా కంపనాలు ఫర్ సెకండ్ లేదా సెకండ్ ఇన్వర్స్. సో అంటే పౌనఃపున్యాన్ని మనం ఇలా చెప్పొచ్చు, సెకండ్ ఇన్వర్స్ చెప్పొచ్చు, హెడ్జ్ చెప్పొచ్చు, కంపనాలు ఫర్ సెకండ్. సో కాబట్టి ప్రమాణాలు అడిగినప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఈ హెడ్జ్ లేదని చెప్పేసి కంగారు పడద్దు. కంపనాల ఫర్ సెకండ్ ఉందా, సెకండ్ ఇన్వర్స్ ఉందో మనం చెక్ చేసుకోవాలి. సో కాబట్టి ఒక భౌతిక రాశికి ఎన్ని ప్రమాణాలు ఉంటాయో అన్ని ప్రమాణాలు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ ప్రమాణ కాలంలో చేసే కంపనాల సంఖ్య ఏమన్నాం, పౌనఃపున్యం అంటున్నాం. పౌనఃపున్యాన్ని ఏ యాక్షన్ చూపిస్తున్నాను, న్యూ యాక్షన్ చూపిస్తాం. ఈ పౌనఃపున్యానికిను కంపనావర్తన కాలానికి మధ్య సంబంధం ఏంటంటే ఇది న్యూ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై టీ. సో ఇది కంపనావర్తన కాలానికి మరియు పౌన మధ్య ఉన్న సంబంధం. బిట్ అడగచ్చు పౌనఃపున్యము కంపనావర్తన కాలం మధ్య సంబంధం ఏంటి అని చెప్పాలి మనం. న్యూ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై టీ అని చెప్పచ్చు. సో ఇది మనకి పౌనఃపున్యము కంపనావర్తన మధ్య కాల సంబంధం. ఇక్కడ చూడండి నెక్స్ట్ తరంగ దారికి వండి ఏమన్నాం, రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణ మధ్య దూరం ఏమన్నాం, తరంగ దైర్ఘ్యము అన్నాం. అట్లనే రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాలు మధ్య దశాభేదం, ఇది ఇంపార్టెంట్ అన్న, ఇది చాలా ఇంపార్టెంట్. రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణ మధ్య భేదం ఎంత అంటే 2π రేడియన్స్. 2π రేడియన్స్ అంటే ఇదొక సంపీడనము, ఇదొక సంపీడనం తీసుకుంటున్నా, ఇక్కడ దీన్ని 2π అంటున్నాను. ఇక్కడ దశాభేదం అంటాం. దశాభేదం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఫేజ్ అంటాం. అసలు ఫేజ్ అంటే ఏంటి? ఫేజ్ అనేది, దశ అనేది ఏంటంటే కంపిస్తున్న కణం యొక్క దిశను దాని యొక్క స్థానాన్ని చెప్పేదనే మనము ఫేజ్ అంటాం. ఏదైనా ఒక యానకంలోని అణువు కానీ లేదా కణము కానీ కంపిస్తున్నప్పుడు దాని యొక్క దిశను మరియు దాని యొక్క స్థానాన్ని నిర్ణయించే భౌతిక రాశిని ఏమంటాం, దశాభేదం అంటాం. ఇక్కడ దశాభేదం అంటే ఏంటంటే 2π.
వేటి మధ్య ఏవైనా రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాల మధ్య దశాభేదం 2π అవుతుంది. అలా కాకుండా ఒక సంపీడనము ఒక విరళీకరణం తీసుకుంటే అప్పుడేమవుతుందంటే దట్ ఈస్ పై. సో ఇంకో విషయం చూడండి, గుర్తుపెట్టుకోండి, ఏవైతే మనకి ఇక్కడ సంపీడనం ఉంది, ఇక్కడ సంపీడనం ఉంది, దీంట్లో ఉన్నటువంటి పార్టికల్స్, దీంట్లో ఉన్న పార్టికల్స్ లేదా అణువులు కానీ కణాలు కానీ అవి మనకి ఇది ఏ ధర్మాలను కలిగి ఉంటుందో ఇవి కూడా అవే ధర్మాలని కలిగి ఉంటాయి. సంపీడనంలో ఉన్నటువంటి అన్ని అణువులు ఏ ధర్మాలను కలిగి ఉంటాయో నెక్స్ట్ వచ్చే సంపీడనంలో ఉన్నటువంటి కూడా అవే ధర్మాలని కలిగి ఉంటాయి. అలా ఉన్నప్పుడు అవి రెండు కూడా ఒకే దశలో ఉన్నవని అంటారు, ఒకే దశలో ఉన్నాయని అంటారు. అంటే ఒక సంపీడనంలో ఉన్నటువంటి తరంగ ధర్మాలు అనేవి, కణాల యొక్క ధర్మాలు అనేవి నెక్స్ట్ వచ్చే దానిలో కూడా సేమ్ ఉంటాయి. అప్పుడు అవి రెండు సేమ్ ఉన్నప్పుడు వాటిని ఏమంటాం మనం, ఒకే దశలో ఉన్నాయని అంటాము. అప్పుడు ఒకే దశలో ఉన్నప్పుడు వాటి మధ్య దశాభేదం ఎంత అని అడుగుతాడు, ఎంత, 2π రేడియన్స్. ఏవైనా రెండు కణాలు ఒకే దశలో కంపిస్తున్నట్టయితే వాటి మధ్య దశాభేదం ఎంత, 2π రేడియన్స్. ఒకే విధంగా కంపించకపోతే వ్యతిరేక దిశలో కంపిస్తుంటే అప్పుడు మనం దానికి భేదం ఎంత చెప్తామంటే పై. ఎందుకు, సంపీడనం అంటే ముందు చెప్పే గాలి చెప్పిన, సంపీడనం అంటే ముందు కాలుతుంది, విరళీకరణం అంటే గాలి వెనక్కి లాగుతుంటుంది. అంటే రెండు ఎలా ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి. అప్పుడు వాటి మధ్య దశాభేదం ఎంత అవుతుందంటే పై రేడియన్స్ అవుతుంది. సో ఇది మనకి క్లియర్గా అనుదైర్ఘ తరంగాల యొక్క ధర్మాలు. మొదటిది ఏం చెప్పాను, అనుదైర్ఘ తరంగాలు అంటే యానకాలంలో ఉన్నటువంటి అణువుల యొక్క దిశ అనేది తరంగ చలన దిశకు సమాంతరంగా ఉంటుంది, ఫస్ట్ థింగ్. రెండవది ఏంటి, అనుదైర్ఘ తరంగాలు ఉన్నటువంటి సంపీడనాలు విరళీకరణాలు ఆల్టర్నేట్గా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, ఏవైనా రెండు సంపీడనాల మధ్య ఉన్నటువంటి దూరం అనేది తరంగ దైర్ఘ్యానికి సమానం అవుతుంది. నెక్స్ట్, ఏవైనా రెండు వరుస సంపీడనాలు లేదా రెండు వరుస విరళీకరణాల మధ్య ఉన్నటువంటి దశాభేదం ఎంత, 2π రేడియన్స్. ఇది మనకి అనుదైర్ఘ తరంగాల గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్. సో ఏవైతే మనకి ధ్వని తరంగాలు ఉన్నాయో ఆ ధ్వని తరంగాలన్నీ కూడా 99% అన్నీ కూడా అనుదైర్ఘ తరంగాలే. మనం స్కూల్లో బెల్ కొడతారు, దానివల్ల సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది, నేను మాట్లాడుతున్నాను సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రయాణిస్తాయి, ఎదుటి వ్యక్తిని రీచ్ అయ్యేటప్పుడు అనుదైర్ఘ తరంగాల రూపంలోనే ప్రయాణిస్తాయి. గాలి ఖచ్చితంగా ఇక్కడ యానకంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, మరి తిరియక తరంగాలంటే ఏంటి చూద్దాం. సో అనుదైర్ఘ తరంగాల్లో ఉన్నటువంటి అణువులు అనేవి తరంగ చలన దిశకు సమాంతరంగా ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, తిరియక తరంగాన్ని ఈ విధంగా చూపిస్తున్నా, తిరియక తరంగాన్ని ఈ విధంగా చూపిస్తున్నా, తిరియక తరంగంలో ఈ విధంగా చూపిస్తున్నప్పుడు ఏవైతే ఈ హారిజంటల్ లైన్ ఉందో ఈ హారిజంటల్ లైన్ ఎందుకు చేస్తుందంటే దట్ ఈస్ వాట్ తరంగ చలన దిశ. ఏవైతే మనకి హారిజంటల్ క్షితిజ సమాంతరం లైన్ గీసా కదా, ఆ లైన్ ఏంటిది, ఎస్, తరంగ చలన దిశ. అంటే ఏ నుంచి బీకి తరంగం వెళుతుంది, ఏ నుంచి బీకి తరంగం వెళుతుంది, కానీ కణాలు మాత్రం ఏమవుతున్నాయంట, తరంగ చలన దిశకు లంబంగా అంటే పైకి కిందికి వెళుతున్నాయి. సో పైకి కిందికి కంపిస్తున్నప్పుడు ఇక్కడ ఎంత యాంగిల్, 90 degrees. సో కాబట్టి యానకంలోని కణాలు అనేవి తరంగ చలన దిశకు లంబముగా ఉంటే, అర్థమైందా, మీడియం పార్టికల్స్ ఆర్ వైబ్రేటింగ్ ఇన్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ వేవ్, అప్పుడు దాన్ని ఏమంటామంటే మనం తిరియక్ తరంగము అంటాం. ఏమంటాం, తిరియక్ తరంగము అంటాం, ఇంగ్లీష్లో అయితే ట్రాన్స్వర్స్ అంటాం. సో ఏవైతే కణాలు పైకి కంపిస్తున్నాయో దాన్ని మనం శృంగం అంటాం, ఇంగ్లీష్లో శృంగము అంటే ఇంగ్లీష్లో మనం ఏమంటాం అంటే క్రెస్ట్ అంటాం. సో ఏవైతే కిందికి వెళుతుందో దాన్ని మనం ద్రోణి అంటాం, ఇంగ్లీష్లో అయితే మనం ట్రఫ్ అని చెప్పిస్తాం. అందుకే ఇక్కడ నేను అన్నీ దీన్ని సి అన్నా దీన్ని టీ అంటున్నాను, దీన్ని సి అంటున్నాను దీన్ని టీ అంటున్నాను, ఇది సి అండ్ నెక్స్ట్ వన్ టీ. సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ యానకంలోని కణాలు అనేవి తరంగ చలన దిశకు లంబంగా వెళుతున్నాయి. ఏవైతే పైకి వెళుతున్నాయో వాటిని మనం శృంగాలు అంటున్నాం, ఏవైతే కిందికి కంపిస్తున్నాయో వాటిని మనం ద్రోణి అంటున్నాం. ఈ తిరిగి తరంగంలో కూడా ఏమవుతుందంటే ఒక శృంగము ఒక ద్రోణి, ఒక శృంగము ఒక ద్రోణి వరుసగా ఆల్టర్నేట్గా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇక మిగతా అన్న సేమ్ టు సేమ్ డెఫినేషన్స్, ఏవైతే తరంగ దైర్ఘము ఫేజు ఇవన్నీ మనం డిస్కస్ చేసామో, అనుదైర్ఘ తరంగాలకు ఏ డెఫినేషన్ ఇచ్చామో దీనికి కూడా సేమ్. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఇదొక క్రెస్ట్ శృంగము, ఇదొక శృంగము. రెండు వరుస శృంగాల మధ్య ఉన్నటువంటి దూరం ఏమవుతుందంటే తరంగ దైర్ఘ్యం అవుతుంది. ఏవైనా రెండు వరుస శృంగాల మధ్య కానీ, ఏవైనా వరుస రెండు ద్రోణుల మధ్య అయినా కానీ ఉన్నటువంటి దూరం ఏమంటాం? తరంగ దైర్ఘ్యము అని అంటాం. సో అది కామన్. అట్లనే ఏవైనా రెండు వరుస క్రెస్ట్ కానీ ట్రఫ్ కానీ మధ్య ఉన్నటువంటి దశాభావం ఎంత? 2π రేడియన్స్. సో ఇది సింపుల్గా మనకి తిరిగి తరంగాల గురించి. సో ఇక్కడ తిరిగి తరంగాలకు ఉదాహరణ ఏంటంటే, మనకి సాగదీయబడిన తీగలలో ఏర్పడేటువంటి తరంగాలన్నీ కూడా తిరిగి తరంగాలే. ఇప్పుడు మనం గిటార్ కానీ, సితార్ కానీ, వయోలిన్ కానీ తీసుకుంటాం. ఆ సంగీత వాయిద్యాలలో మనకి స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ ఉంటాయి, తీగలని బాగా సాగదీసి కడతారు. అటువంటి వాటిలో ఏర్పడే తరంగాలని కూడా తిరిగి తరంగాలుగా చెప్తాము. అట్లనే వాటర్ వేవ్స్, నీళ్ళలో ఏర్పడేటువంటి వేవ్స్ కూడా మనకి, దాంట్లో ప్రొడ్యూస్ అయ్యే సౌండ్ కూడా మనకి ఏ విధంగా ఉంటుందంటే తిరిగి తరంగాలుగానే చెప్పుకోవచ్చు. సో ఇది తిరిగి తరంగాల యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ వేగము అంటే ఇక్కడ మనకి జనరల్ డెఫినేషన్ ఏంటి మనం నేర్చుకుంటాం ఏమని, వేగము ఈజ్ ఈక్వల్స్ టు దూరము బై కాలము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వేగాన్ని నేను సి అంటున్నాను, దూరాన్ని నథింగ్ బట్ లాంబ్డా తరంగ దైర్ఘ్యం అంటున్నా, కాలాన్ని టి అంటున్నాను. C = λ/T. సో ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను, న్యూ ఈజ్ ఈక్వల్స్ 1 బై టీ. అప్పుడేం రాయొచ్చు, C = λ/1/T రాసిన ఒకటి దాని నుంచి ఏం రాయొచ్చు, C = న్యూ λ. లేదా మనం దీన్నే V = న్యూ λ కూడా రాసుకోవచ్చు. మనకి 2 బిట్ ఇంపార్టెంట్ చాలా, తరంగ వేగానికి, పౌనపున్యానికి, తరంగ దైర్ఘ్యానికి మధ్య సంబంధం ఏమని అడుగుతాడు. మనం ఈ ఫార్ములా చెప్పాలి, V = λ and C = λ. సో వేగాన్ని మనం ఎలా కొలుస్తాం, మీటర్ ఫర్ సెకండ్ వేగంతోనే కొలుస్తాం. సో ఇది మనకి ధ్వని చాప్టర్కి సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్ 1. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిన అర్థం, మీకు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైందని భావిస్తే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే టెట్ టు డిఎస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియోస్ని, ఛానల్ని రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.